చంద్రబాబు ఇంట్లో పవన్, ఢిల్లీలో పురంధేశ్వరి, కాక పుట్టిస్తున్న బీజేపీ. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి నడుస్తున్నాయి. ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందా లేదా అనేది సస్పెన్స్గానే ఉంది. చంద్రబాబు ఢిల్లీ రాయబారాలు ఫలించలేదు. బీజేపీకి సీట్లు వదిలిపెట్టి రెండవ లిస్టు విడుదల చేయకుండా వేచి చూస్తున్నా కూడా కమల దళం కనికరించడం లేదు. ఈ దశలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మల్ల గుల్లాలు పడుతున్నారు. తాజాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏపీలో వైసీపీ దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసింది. సిట్టింగ్లను మార్చే స్థానాలను ముందుగా ప్రకటించారు సీఎం జగన్. మిగతా చోట్ల సిట్టింగ్లకే టికెట్లు ఖాయమని హింట్ ఇచ్చారు. టీడీపీ, జనసేన కూటమి మాత్రం ఫస్ట్ లిస్టు ప్రకటించి రెండవ లిస్టు విషయంలో టెన్షన్ పడుతోంది. బీజేపీ కాదంటే తమ పరిస్థితి ఏంటని ఆలోచనలో పడింది కూటమి. బీజేపీ నుంచి సిగ్నల్ వచ్చేలోగా రెండవ లిస్టు రెడీ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. చంద్రబాబు, పవన్ తాజా భేటీ సెకండ్ లిస్టు కోసమేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. పొత్తులపై బీజేపీ హైకమాండ్తో ఆమె చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ భేటీ ఆసక్తికరంగా మారింది. త్వరలో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. రెండవ లిస్టు కోసం భేటీ అంటూ మీడియాకు లీకలిచ్చి బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తం మీద ఢిల్లీలో బీజేపీ నాంచుతోంది. ఇక్కడ కూటమిలో టెన్షన్ మొదలైంది. బీజేపీ అధినాయకత్వం ఏ విషయం తేల్చి చెబితేనే చంద్రబాబు, పవన్ అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది.